ఒంగోలులో వంగవీటి మోహన్ రంగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రామ్నగర్లోని రంగా విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేదల పెన్నిధిగా వంగవీటి రంగా అందరివాడని ఆయన కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరభిమానం పొందిన నేతగా వంగవీటి రంగా గుర్తింపు పొందారని ఈ సందర్భంగా దామచర్ల పేర్కొన్నారు. రంగా వ్యక్తి కాదు శక్తి అని నేడు రాష్ట్ర వ్యాప్తంగా రంగా జయంతి వేడుకలు ఆయన అభిమానులు జరుపుకోవటం శుభ పరిణామం అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి వెన్నంటి నిలిచి వారికి అండగా నిలిచిన వంగవీటి ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు నాయకులు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్జీ రంగా గారి 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో, మన పెద్దలు సంజీవరావు గారు కానీ, తర్వాత శ్రీనివాసరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తప్పకుండా కూడా ఎన్జీ రంగా గారు ఆ రోజుల్లో కాపుల కోసం వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ, లేకపోతే కాపు కమ్యూనిటీ కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో. ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా కాపు నాయకులంతా కూడా మనకి రంగా గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్కి కూడా వాళ్ళు రంగా గారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాధా గారు కూడా, ఆయన నాన్నగారి తర్వాత రాధా గారు కూడా ఈరోజు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిధుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు మన ఎన్నికల్లో కానీ అన్నట్టు కూడా రాధా గారు కూడా పాత్ర పోషించడం, వాళ్ళ తండ్రి అడుగుజాడలో నడవటం, ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం ఎదుగుదల జరుగుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా కూడా మన వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏదైనా కూడా చేయాలన్నా, ఏ కార్యక్రమం పెట్టాలన్నా కూడా మా పూర్తి సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.